అయినా వివాహం అనేది జీవితంలో జరిగే ముఖ్యమైన శుభకార్యం. దాంతోనే రెండు మనసులు కలిసి ఒకటవుతాయి. దంపతులిద్దరూ ఒకే జీవితం జీవిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యత ఉన్న వివాహాన్ని మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. దాంతో అనేక రకరకాల లాభాలు ఉంటాయి. ఈ క్రమంలో అసలు ఎవరైనా తమకు వివాహం జరిగినట్టుగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో, అందుకు ఏం చేయాలో, ఏం అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించేలా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. వివాహాల నమోదు చట్టం 2002 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు ఇది వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. ఈ చట్టాన్ని 2002 మే 21 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్టర్ జనరల్ ఉంటారు. అన్ని జిల్లాలకు వివాహాల రిజిస్టార్లు ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్టార్లు జిల్లాలలో ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసే నిబంధనలకు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత జిల్లాల రిజిస్టార్లపైనే ఉంటుంది. వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాల వారీగా వివాహాల అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు వివాహాల అధికారులుగా వ్యవహరిస్తారు. వారు తమ ప్రాంతంలోనే వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్దేశించిన వేళల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఆ కార్యాలయ పని రోజులు, వేళలు నోటీస్ బోర్డులో అందరికి కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైన వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాలి. దాంతోపాటు దంపతులిద్దరూ తమకు చెందిన ఏవైనా ప్రూఫ్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్లను అందజేయవచ్చు. పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో, ఇద్దరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే అధికారులు శుభలేఖ కూడా అడుగుతారు. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, కుమార్తె వయసు తెలియజేయాలి. పెళ్లి కుమారుడు, కుమార్తె తరఫున ఇద్దరిద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. వివాహాల అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టర్లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే చోటు లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం వివాహాల అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివాహ నమోదు పత్రంపై వివాహాల అధికారి సంతకం సీలు వేసి దంపతులకు ఉచితంగా అందజేస్తారు. వివాహాల నమోదు రిజిస్టర్లో నమోదైన వివాహాల సమాచారం తెలుసుకోవాలంటే నిర్ణీత ఫీజు చెల్లించి పొందవచ్చు. వివాహం జరిగిన 30 రోజుల తర్వాత ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే జరిగిన నాటి నుంచి 2 నెలల్లోపు 100 రూపాయల ఫీజుతో చేసుకునే అవకాశం ఉంటుంది.